జీహెచ్ఎంసీ పీఠాన్ని ఒంటరిగానే కవిసం చేసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. సెక్రటేరియట్లో సమ్మక్క సారళమ్మ జాతర పోస్టర్ను రిలీజ్ చేశారు ఆయన. ఈ సందర్భంగా టీడీపీ తరఫున ప్రచారం చేస్తున్న లోకేష్పై విమర్శల వర్షం కురిపించారు కడియం. లోకేష్ రాజకీయ అనుభవమే లేదన్నారు. వాస్తవాలకు దూరంగా ఉండే వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు కడియం. పాపం 2014 ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో ఫలితాలు చూసిన తర్వాత విషయాన్ని అర్థం చేసుకొని మాట్లాడి ఉంటే బాగుండేది. రాజకీయ అనుభవం లేని వారు మాట్లాడే మాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవాలకు దూరంగా ఆకాశంలో గాలిలో మేడలు కట్టే వాళ్ళ గురించి వాళ్ళ వ్యాఖ్యలు మాటల గురించి స్పందించవలసిన అవసరం కూడా లేదు.